రెవెన్యూ అధికారుల అత్యుత్సాహంతో ఓ దివ్యాంగుడు పింఛన్కు దూరమయ్యాడు. అనంతపురం జిల్లా సింగనమల మండలం శివాపురం గ్రామానికి చెందిన వెంకట శివారెడ్డి పుట్టుకతోనే వికలాంగుడు. కాగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 200 పింఛన్ అందుకున్నాడు. అయితే అతనికి భూమి ఉందన్న నెపంతో శివారెడ్డికి పింఛను నిలుపుదల చేశారు. తనకు పింఛనే జీవనాధారమని, అది రాకుంటే బతుకు భారమవుతుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చక్రాపేట పంచాయతీకి సంబంధించి శివపురం గ్రామంలో జనవరి పెన్షన్ ఇచ్చినారు, ఫిబ్రవరిలో తొలగించినాడు ఎంపీడీఓ. ఇవ్వకుండా కాల్ చేసినా కూడా ఆయన స్పందించడం లేదు. గ్రామ సెక్రటరీని కూడా అడిగినాను, లేదన్నా రాదు కొత్త పెన్షన్ పెట్టుకో అని అంటుంది. కానీ ఏ అధికారి కూడా స్పందించడం లేదు. నేను ఎవరిని అడగాలనేది కూడా నా దృష్టికి రావడం లేదు. కానీ కలెక్టర్ దగ్గరికి స్పందనకు పోవాలని కోరినాను. డిఆర్డీకి కూడా పొమ్మన్నారు, డిఆర్డీ పోయి అడిగితే మాకు సంబంధం లేదు. ఆయన ఎంపీడీఓ ఉన్నాడు, సెక్రటరీలు ఏం చేస్తున్నారు, వాలంటీర్లు ఏం చేస్తున్నారు, ఈ న్యూస్లో అయినంతా ఏం చేస్తున్నారు, జీతాలు తీసుకోవడం లేదా, వెజిటబుల్ చూపించకుండా వస్తున్నాయి అన్ని రకాలుగా. నాకు చాలా బాధగా ఉంది. స్పష్టమైన వికలాంగుణ్ణి కానీ గ్రామ స్థాయిలో చెప్పిన వాళ్ళ మాట లేని